ఇంతమంది ఇంతమంది రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందంటే ఇంతమంది తరలి వచ్చారు మరొక్కసారి రాజశేఖర రెడ్డి మహానేత చనిపోయి పదమూడు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మీ గుండెలోనే బ్రతికే ఉన్నాడు మహానేతకు మరణం లేదు అని మరొకసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇందాక అన్న చెప్తా ఉండే ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి మాఫీ చేశాడమ్మా అని ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొత్తమొదటి నాయకుడు ఎవరు రెడ్డి గారు ఆ రోజుల్లో పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఆలోచన చేశాడు పేద బిడ్డలకు ఉచితంగా చదువు చెప్తే తప్ప ఆ కుటుంబాలు పేద రికం నుంచి బయటికి రావు అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిపాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్నారు కదా నలభై ఆరు లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా ఎవరాలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు కుయ్ కుయ్ అని అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఈ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈరోజు నీళ్లు పారుతున్నాయి వలసల జిల్లాకు నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కలువకుర్తి ద్వారా నాలుగు లక్షల ఎకరాలు బీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా ఇంకో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జి ఈ నియోజకవర్గం కూడా నాగర్ నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గానికి కూడా ఈరోజు నీళ్లు పారుతున్నాయి అంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఎవరైనా పట్టించుకున్నారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకున్న ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తయ్యేది కానీ కేసీఆర్ గారి చేతుల్లో పడ్డాక ఎనిమిది సంవత్సరాలుగా నత్తనడకనే నడుస్తుంది తప్ప ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయడం చేతనైందా కేసీఆర్ సార్కు రోజు మేము అందుకనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదన్న నిరసనతోనే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాటే నల్ల బ్యాడ్జులు పెట్టుకొని ఈ పాలమూరు జిల్లాలో మేము పాదయాత్ర చేస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ కేసీఆర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద లేదు కారణం కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి దాన్ని ముందర వేసుకున్నాడు కేసీఆర్ గారు దక్షిణ తెలంగాణ అంటే ప్రేమ లేదు కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే ప్రేమ లేదు కాబట్టి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు ఏ పనైనా చేయంతో చేయడం చేతనైందా కేసీఆర్కు పోనీ రుణమాఫీ చేస్తానన్నాడు చేతనైందా కేసీఆర్కు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్కు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ మొత్తము ఉచితం అన్నాడు కదా చేతనయిందా కేసీఆర్కు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్కు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ అదైనా చేతనైందా కేసీఆర్కు అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా అల్లుడొస్తే ఎడబంటున్నాడమ్మా కేసీఆర్ ఇంటికి పంపిద్దాం ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కడికైనా ఇచ్చాడా ఒక్కరికైనా ఇయ్యడం చేతనైందా కేసీఆర్ కు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్కు పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్ కు యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్కు ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు చేతనైందా కేసీఆర్ కు మరి ఏం చేతనైంది కేసీఆర్ సార్కు రైట్ ఏం చెత్తనైంది కేసీఆర్కు ఒక్క వర్గానికైనా భరోసా కలిగించాడా కేసీఆర్ సారు అటు రైతులని ముంచే మహిళలని ముంచే విద్యార్థులను ముంచే నిరుద్యోగులని ముంచే వృద్ధులని ముంచే కనీసం ముసలోలకైనా వాళ్ళకైనా చక్కగా పెన్షన్ వస్తుందా ఏమా ముసలోలకైనా చక్కగా పెన్షన్ వస్తుందా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడే పెద్ద కొడుకుగా ఉంటానన్నాడే మరి పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తారా అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండండి అనా ఒకరు బతకండి ఇంకొకరు సావండి అనా ఉంటే ఇద్దరు ముస్రాళ్ళు ఉంటే ఇద్దరు తినాలి కదా ఇద్దరు దవాఖానకు పోవాలి కదా ఇద్దరు మందులు తెచ్చుకోవాలి కదా మరి ఒకరు బతుకుండండి ఒకరు సావండి అంటున్న పెద్ద కొడుకు ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా ఇలాగైనా పెద్ద కొడుకు ఉండాల్సింది గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్లు కావాలి పెన్షన్లు కావాలి అని లక్షల మంది అర్జీలు పెట్టుకుంటే ఎంతమందికి ఇచ్చాడు కేసీఆర్ సారు ఎంతమందికి ఇచ్చాడు కేసీఆర్ సారు పదమూడు లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు పెన్షన్ల కోసం నేను ఇస్తానంటున్నది కేసీఆర్ సారు పది లక్షల మందికి కానీ అప్రూవ్ అయింది మాత్రం కనీసం మూడు లక్షలు కూడా కాదు మళ్ళీ దాంట్లో కూడా గారిడే కదా అన్నిట్లో గారిడే కదా కేసీఆర్ గారు చేసేది అన్ని గారిడే పనులే కదా ఐదు వేలు ఇస్తున్నాను అంటున్నాడు కదా రైతు బంధు ఐదు వేలు ఇచ్చి రైతుల్ని కోటీ చేసేశాడట చేసేసాడట రైతులంతా కార్లలో తిరుగుతున్నారట ఐదు వేలకే కోటీసర్లు అయిపోతారన్న ఐదు వేలకే కార్లల్లో తిరుగుతారమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే అసలు పంట నష్టపోతే బ్రహ్మాండంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు కదా ఈ పథకాలు ఏమైనా ఇప్పుడు అన్నిటికీ సున్నా చుట్టాడు కేసీఆర్ సార్ అంటే ముప్పై వేలు ఇచ్చే పథకాలన్నిటినీ బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరలు చేసేసాను బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు రైతులు కడుపు నిండా తింటున్నాడు కంటి నిండా నిద్రపోతున్నాడు నేను రైతులకు రుణమాఫీ కూడా చేసేసాను నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ గారు మరి ఏమనాలేనని ముఖ్యమంత్రి అనాలనా మోసగాడు అనాలనా అబద్ధాల కోరు అనాలి ఏమనాలి కేసీఆర్ గారిని అసలు వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోటి ఉంటాడా అసలు కౌలు రైతులు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా డిగ్రీలు పీజీలు చదువుకున్నారు బిడ్డలు వందల మంది ఉద్యోగాలు రావటం లేదు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా బిడ్డలు ఒక్కడినైనా పట్టించుకున్నాడా కేసీఆర్ సారు వందల మంది చచ్చిపోతుంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా కుట్టినట్టయినా ఉందా కేసీఆర్ సారుకు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయే భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఏం చేశాడు కేసీఆర్ సారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు సరే నాలుగు లక్షల అప్పు తెచ్చాడే మరి దేనికైనా ఉందా ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా రుణమాఫీకి డబ్బు ఉందా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బు ఉందా పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు ఉందా జీతాలు చక్కగానే ఇవ్వడం లేదు కదా దేనికి డబ్బుంది మరి డబ్బంతా ఏమైపోయినట్టు ఏమైపోయినట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్తో కుమ్మక్క అవుతున్నారు పెద్ద పెద్ద కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళకైతుంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి దేంట్లో అయింది బంగారు తెలంగాణ బార్ల తెలంగాణ బీర్ల తెలంగాణగా అయింది కదా ఆడవాళ్ళకు రక్షణ ఉందా ఈ తెలంగాణలో ఆడవాళ్ళకి గౌరవం లేదు కనీసం రక్షణ కూడా లేదు చిన్న చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ గారు ఊరేసుకుని చచ్చిపోవాలి కదా ఎందుకున్నట్టు కేసీఆర్ సారు ఎవరి కోసం ఉన్నట్టు కేసీఆర్ సారు రెండు సార్లు ఓట్లు ఎంచుకున్నాడే ఒకసారి కాదు రెండు సీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేసినట్టుగా రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించాడో నలభై ఆరు లక్షల పేదలకు ఇల్లు కట్టించాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకము ఫీజు రీయింబర్స్మెంట్ అయిన ఆరోగ్యశ్రీ పథకం అయిన రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోలు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముసలోలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే పని చేస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూ చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఊరికే మాట వేయడం కాదమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి మంచి వాళ్లకు ఓటేస్తే రాజశేఖర రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళను గెలిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది ఆయన బతికినా మీకోసమే బతికాడు మీ మీకోసమే చచ్చిపోయాడు అలాంటి వాళ్ళని కదా ఎన్నుకోవాలి ఓటు అనేది తల్లి లాంటిది చెల్లి లాంటిది బిడ్డ లాంటిది ఓటు అనేది అమ్ముకోకండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీరు ఆలోచన చేసుకోండి మంచి వాళ్లకు ఓటేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి లేకపోతే మన కర్మ ఇలాగే కాలుతుంది కేసీఆర్ గారు ఇంతవరకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే మళ్ళీ ఈ దరిద్రం మనకు సాలదన్నట్టు ఇప్పుడు కేసీఆర్ గారు దేశాలేలా పోతారట అన్న ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మనస్ఫూర్తిగా సేవ చేస్తాను అవకాశం ఇవ్వాలని మరొకసారి ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి ఇంతమందిగా మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని ఆశీర్వదించాలని మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జై తెలంగాణ जोहार वाय